ను నిరంతరంగా వీక్షించండి. భూపాల్పల్లి జిల్లా తిరుమలగిరి గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీభూగులోని వెంకన్న స్వామి జాతర. కొమరంభీం జిల్లా గ్రోలెడి గ్రామంలో భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయిబాబా 93వ జన్మదిన వేడుకలు. జిల్లా లింగంపేట మండలంలో పలు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సురేందర్ విస్తృత ప్రచారం. సిద్దిపేట జిల్లా నర్మేట గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇంటింటా ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు మద్దతుగా కమాన్పూర్ గౌడ సంఘం కాంగ్రెస్ నాయకులు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామంలో శ్రీభూగులోని వెంకన్న స్వామి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వారి మొక్కులు తీర్చుకుంటున్నారు. వెంకన్న స్వామి వారిని దర్శించుకున్న భూపాల్పల్లి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి, సతీమణి గండ్రజ్యోతి స్వామి వారిని దర్శించుకున్నారు. వెంకటేశ్వర స్వామి దేవాలయం దర్శనం చేసుకొని రావడం జరిగింది. మరి భూమిలోని వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత చాలా మంచి అనుభవం జరిగింది. రాబోయే రోజులలో మరి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఒక మరో తిరుపతిగా తీర్చిదిద్దాలని నేను ఇక్కడ కోరుకొని వచ్చిన. మరి రేపు గవర్నమెంట్ రాబోతా ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనికి నిధులు కేటాయించి మరి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఒక మంచి మరి ఇక్కడ తిరుపతి ఎట్లయితుందో దానికి ఇతరగా ఉండే విధంగా తీర్చిదిద్దాలి భగవంతుడు అని మరి ఆ భగవంతుని కోరుకున్నాను. మా వంతు కృషి కూడా రేపు రమణారెడ్డి గారు గెలిచిన తర్వాత మరి రేగొండ మండలంలో ఉంది. మరి ఇక్కడ జిల్లాగా ఏర్పడ్డది ఇక్కడ భూపాల్పల్లి. మరి జిల్లాలో దీన్ని ఒక మంచి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి తప్పకుండా కృషి చేస్తాం. మరి దీన్ని డబుల్ రోడ్ కూడా చేయాలని, ఇప్పుడు ఎందుకంటే పైకి వెళ్ళి వే ఒకటే ఉండడం ద్వారా మరి భక్తులకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉన్నది. ఇప్పుడు నేను కూడా వెళ్ళి వచ్చి రావడం చూస్తున్నాను. దీన్ని కొంచెం అవసరమైతే కూడా చేసి మరి రెండు దాటిగా చేసి దీని ఒక తీర్చిదిద్దే తప్పకుండా కృషి చేస్తాం. మరి భగవంతుడి దయ వల్ల వర్గంలో రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, సర్వే జన కోరుకోవడం. మరి ఇక్కడ రమణారెడ్డి గారు గెలుపు ఖాయమైంది, మెజారిటీ కోసం మంచి మెజారిటీ రావాలని కూడా కోరుకొని రావడం జరిగింది. కొమరంభీం జిల్లా రెబ్బన మండలంలోని గోలేటి గ్రామంలో భగవాన్ శ్రీ శ్రీ సత్య బాబా 93వ పుట్టినరోజు సందర్భంగా పేదవారికి దుప్పట్లు పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం సత్యసాయిబాబా భజన మండలి నిర్వహించారు. కొమరంభీం జిల్లా రెబ్బన మండలం గోలేటి గ్రామంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ సత్యసాయిబాబా జన్మదినం సందర్భంగా భక్తులు ఉదయాన్నే 5 గంటలకు గుడిలో ఓంకారం, సుప్రభాతం, జ్యోతి ప్రజ్వలను, కుంకుమార్చన భజనలు చేశారు. మధ్యాహ్నం అబ్బాపూర్, గొండు దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేదవారికి, మహిళలకు, వృద్ధులకు సింగరేణి డివైజీఎం చూపాక కిరణ్ కుమార్, పర్సనల్ ఆఫీసర్ సుదర్శన్ చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ చేశారు మరియు అందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు సంజీవ్, శ్రీనివాస్, ప్రకాష్, కుందారపు శంకరమ్మ, శేషు, స్నేహ కల్చర్ ఆర్ట్స్ సేవా సంస్థ అధ్యక్షులు గోపాలకృష్ణ, ఆలయ కమిటీ మెంబర్ సత్యనారాయణ మరియు పూజారులు పాల్గొన్నారు. పొద్దున 5 గంటల నుండి ఓంకారం, సుప్రభాతం, నగ సంకీర్తనం, తర్వాత మధ్యాహ్నము పేదవాళ్ళకి 93 దుప్పట్లు పంపిణీ చేశాం. తర్వాత నారాయణ సేవ అన్నదానం కార్యక్రమం దాదాపు 250 మందికి అన్నదానం ఇచ్చాము. ఈ సందర్భంగా వచ్చిన వాళ్ళ కార్యక్రమానికి హాజరైన వాళ్ళకి అందరికీ మా మందిరం తరఫున, తర్వాత మా కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. సాయిరాం. సాయిరాం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో లింగంపేట మండలంలో పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జాజిల సురేందర్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మిట గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నంగనూరు మండలం నర్మిట గ్రామంలో ఇంటింటా ప్రచారం చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్మిట గ్రామంలో ఏ ఇంటికి వెళ్లినా ప్రతి ఒక్కరూ కారు గుర్తుకే ఓటు వేస్తామని, హరీష్ రావుని గెలిపించుకుంటామని తెలపడం జరిగింది. గ్రామంలోని ప్రతి ఒక్కరూ మీ ఇంటికి రావద్దు, హరీష్ రావు గారికి ఓటు వేస్తాం, కారు గుర్తుకు ఓటు వేసి హరీష్ రావు 100,000 పైచీలకు మెజార్టీలో మేము పాలు పంచుకుంటామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, ఎడ్ల సోమిరెడ్డి, కోళ్ల రమేష్, గౌలింగం, గౌడ్ రామ్మోహన్, భిక్ష నాయక్, గ్రామ అధ్యక్షులు నార్లపులం శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, ఆజీజ్ మరియు తదితరులు పాల్గొన్నారు. మండల నర్మేట గ్రామంలో ఇంటింటి ప్రచారంలో మరి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలంతా టీఆర్ఎస్ పాలనను కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే 4.5 సంవత్సరాలుగా కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి, వారు తెచ్చినటువంటి గొప్ప సంక్షేమ పథకాలు, మరి ఆ పథకాలు ప్రజలకు ఎంతో లబ్ధి చేకూర్చినాయి. వారికి పూర్తి విశ్వాసం కలిగింది, పూర్తి నమ్మకం కలిగింది. ఇలా టీఆర్ఎస్ పార్టీని బలపరుస్తూ కారు గుర్తుకు ఓటేస్తామని చెప్పి ప్రజలందరూ ఇలా ఇంటింటి ప్రచారంలో వాళ్ళ యొక్క స్పందన తెలియజేయడం జరిగింది. తప్పకుండా ఈ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. ఈసారి మంచి మెజార్టీ నంగనూరు మండలం నుంచి మా సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్ రావు గారికి 1,11,000 ఓట్ల మెజార్టీని ఇవ్వాలని చెప్పి ప్రజలు కూడా వారి యొక్క పూర్తి స్పందనను తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏ ఇంటికి పోయినా మాకు ఒక కళ్యాణ లక్ష్యం వచ్చింది, ఇంకో ఇంటికి పోయినా మాకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు అని చెప్పి ప్రతి ఇంటింటికి ఒక సంక్షేమ పథకం వచ్చిందని చెప్పి ప్రజలు సంతోషంగా తెలియజేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మేము కూడా ప్రజలకు మళ్ళీ 5 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినట్లయితే ప్రజలకు సాగునీరు, తాగునీరు, అనేక ఇంకా సంక్షేమ పథకాలను వస్తాయి, అందరూ ప్రజలు సుఖ సంతోషంగా ఉంటారని చెప్పి మనం కూడా ప్రజలకు భరోసా ఇచ్చి వారికి యొక్క ప్రభుత్వం చేసే కార్యక్రమాల గురించి చెప్పడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో గౌడ సంఘం కాంగ్రెస్ నాయకుల ప్రచారం జరగబోయే ఎన్నికల నేపథ్యంలో మంత్రిని శాసనసభకు మద్దతుగా కమాన్పూర్ సంఘం, గౌడ సంఘం కాంగ్రెస్ నాయకులు గడప గడపకు ఎన్నికల ప్రచారం కొనసాగించారు. తెలంగాణ అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లియాల రామచంద్ర గౌడ్ పిలుపు మేరకు మండల కేంద్రంలోని అంగడి బజార్లో గల గాంధీ నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి ప్రచారాన్ని కొనసాగించారు. చేతి గుర్తుకు ఓటు వేసి శ్రీధర్ బాబు భార్యని మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగు సత్యనారాయణ గౌడ్, మర్యాద నారాయణ గౌడ్, మల్లెల బాబు, శ్రీనివాస్ గౌడ్, ఆర్కే గౌడ్, నగనూరి నరసయ్య గౌడ్ మరియు గట్టు సతీష్ తదితరులు పాల్గొన్నారు. మరి మా కమాన్పూర్ గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా వాళ్ళను కోరినందుకు వాళ్ళందరూ కూడా మాకు సహకరించి శ్రీధర్ బాబుకు మంచి మద్దతు తెలుపుదామని చెప్పి ఊరేగింపుగా వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి శ్రీధర్ బాబు చేతి గురించి ఓటేయమని చెప్పినందుకు గౌడ సంఘాన్ని అభినందిస్తూ, అదేవిధంగా శ్రీధర్ బాబు ఎందుకు తెలియాలంటే అవినీతికి నీతికి జరుగుతున్న పోరాటం, దాన్ని ఆ అవినీతిని నిరూపించాలంటే తప్పకుండా శ్రీధర్ బాబు గారికి ఓటేసి ఆ నీతి నిజాయితీ నిరూపించిన బాధ్యత యువతరంపై ఉంది. మీరంతా కూడా మరి ఖచ్చితంగా కలిసికట్టుగా ఐకమత్యంగా రేపు శ్రీధర్ బాబు గెలుపు కోసం ఆరు విషయాలు కృషి చేస్తారని. బెల్లంపల్లి బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్ ఆధ్వర్యంలో నిన్నెల భీమిని, కన్నెపల్లి, తాండూర్, కాశీపేట మండలంలో టీఆర్ఎస్, టీడీపీ, టీజేఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి భారీ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, కాంగ్రెస్ పార్టీ మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు, దుర్గం రవీందర్, సింగతి తిరుపతి, టీజేఎస్ పార్టీ నాయకులు దుర్గం గోపాల్, కౌన్సిలర్లు వివిధ మండలాల నుండి టీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, కాంగ్రెస్ పార్టీ మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు, దుర్గం రవీందర్, సింగతి తిరుపతి, టీజేఎస్ పార్టీ నాయకులు దుర్గం గోపాల్, కౌన్సిలర్లు వివిధ మండలాల నుండి టీఆర్ఎస్, కాంగ్రెస్, టీజేఎస్ పార్టీల మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో పాటు మరికొంతమందిని కండువలు కప్పి డీఎస్పీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గంలో
టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య చేసిన అవినీతి, భూ కబ్జాలతో పాటు అనేక అక్రమాలు నన్ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత ఇవాళ ఒక్క బీఫామ్ కోసం కూడా నేను పోవాల్సి వచ్చిన అవసరం పడ్డది. కానీ సోదరులారా, మీ అందరికీ నేను ఒక వినపం చేపించుకుంటున్నా. నేను మా నాన్నగారి వారసత్వానికి తీసుకొచ్చిన ఒక కంకణం కట్టుకొని బెల్లంపల్లికి వచ్చినా. మా నాయన 1948లో స్టార్ట్ చేసిన ఆయన ఉన్న కృషి, ఇవాళ నన్ను మా కుటుంబం తరఫు నుంచి తీసుకున్న ఒక అభివృద్ధి కార్యక్రమానికి నేను మీ అందరికీ వివరించే బాధ్యత కింద నేను ఇవాళ వచ్చిన. ప్రత్యేకంగా పెద్దలు సూరిబాబు గారు, రవీందర్ రెడ్డి గారు, దుర్గం గోపాల్ గారు, బుచ్చన్న గారు, తిరుపతి గారు, మల్లేష్ గారు, సంతోష్ గారు, సర్పంచ్ వేణుగోపాల్ గారు, రాపర్తి శ్రీనివాస్ కాశీపేట మండల్ తాండూరు నుంచి సర్పంచ్ మిట్ట వేణుగోపాల్ గారు, నిన్నల నుంచి దుర్గం రవీందర్ గారు, బేలంపల్లి నుంచి తుంగుల మల్లేష్ గారు, ఇంకా బాణయ్య గారు, ఇంకా మీరందరూ ఇంత పెద్ద సంఖ్యతో పేరున ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి అందరి పేర్లు నాకు గుర్తు లేకున్నా కానీ మీ అందరితో ఉన్న దగ్గర సంబంధాల గురించి నేను మాట్లాడే బాధ్యత కింద నేను ఎందుకు చెప్తున్నా అంటే, మా కుటుంబం 60 ఏళ్ళు చేసిన సర్వీస్ని మా నాన్నగారు తీసుకొచ్చిన తర్వాత నేను చెన్ను 600 నుంచి 1200 చేపించి 8,400 కోట్ల ప్రాజెక్ట్ని 9,800 కోట్ల ప్రాజెక్ట్ని దాన్ని శాంక్షన్ చేపించి జయరాం రమేష్ గారితో మాట్లాడి ముఖ్యమంత్రి రోసయ్య గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తే ఇవాళ బంగారం లెక్క తయారైన జైపూర్ ప్రాజెక్టుతోని యావత్ తెలంగాణకు 24 గంటల పవర్ వస్తుంది. ఇదంతా ఘనత. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నంటే, మనం బెల్లంపల్లి చెన్నూరు మంచిర్యాల నియోజకవర్గం మా నాయనతోని దగ్గర దగ్గర 40 ఏళ్ల సంబంధాలు ఉన్నాయి. నేను వీరికి ఎందుకు వచ్చినంటే, మన బెల్లంపల్లికి అభివృద్ధి చేసే బాధ్యత ఉన్నది. ఎంత చెన్నూరుకు ఎంత చేయాలనో అంత చేసిన తర్వాత నేను వీరికి వచ్చిన. అదే కాదు, యావత్ సంబంధించిన చెన్నూరు బెల్లంపల్లి మంచిర్యాల కాన్స్టిట్యున్సీస్ అన్నిటికీ అభివృద్ధి చేసే బాధ్యత ఉన్నది. నేనైనా కానీ మా కుటుంబం తరఫు నుంచి ఒక 10 రూపాయలు సంపాదించుకోనికే ఉన్న 40 ఏళ్ల సర్వీస్లా నేను ఒక్కోళ్ళతోని కూడా నేను ఛాలెంజ్ తీసుకోనికే తయారున్నా. మేమేమైనా డబ్బులు సంపాదించినమ్మా, ఎవరైనా ఉన్నారా మాట్లాడికే తయారు, మంజూరున్నా మాట్లాడుకోనికి. కానీ మా ఉద్దేశం ఏంది, బీద ప్రజలకు అభివృద్ధి కావాలి. ఇప్పుడున్న అభివృద్ధి చేసే కార్యక్రమాల కింద పెద్దలు డాక్టర్ అంబేద్కర్ గారు, కాంచీరామ్ గారు, మాయావతమ్మ గారు తీసుకున్న నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా తీసుకుంటే మనం చాలా అదృష్టవంతులం. ఇవాళ ఇక్కడ ఉన్న మన సోదరులు, మనం గిట్ట ఢిల్లీకి పోయి చూసుకుంటే అలా హాలతు ఎంత బేహాలతు ఉన్నది. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులను ఇంకా అభివృద్ధి చేసే బాధ్యత మీరు. అట్లెందుకు పెన్షన్స్ తీసుకోండి 3,000, వాళ్ళకి ఒక్కొక్కరు కరెంట్ ఇచ్చి నేను తీసిన కార్యక్రమాలు చూడండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ MBBS MD DVL గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పిల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి.
శ్రీ శ్రీనివాస సన్షైన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వరంగల్లో అందుబాటులో నిష్ణాతులైన వైద్యుల ఆధ్వర్యంలో అన్ని రకాల శస్త్రచికిత్సలు చేయబడుచున్నవి. మొట్టమొదటిసారిగా వరంగల్ జిల్లాలోనే కాళ్ళనరాల వాపులు వారికోస్ వెయిన్స్ కు లేజర్ విధానం ద్వారా కుట్లు లేకుండా చికిత్సను అందిస్తున్న ఏకైక హాస్పిటల్. దీర్ఘకాలికంగా మానని గాయాలకు, కాలిన గాయాలకు, డయాబెటిక్ ఫుట్ కు నెగటివ్ ప్రెషర్ ఉండ్ థెరపీ, వాక్యూమ్ థెరపీ వంటి ఆధునిక చికిత్సా సౌకర్యాలు కలవు. హెర్నియా, హైడ్రోసిల్, హెమరాయిడ్స్, ఫిషర్, ఫిస్టులాకు ఆపరేషన్లు చేయబడును. అపెండిసైటిస్, చేతుబుడ్డిలో రాళ్లు, గర్భసంచి సంబంధిత ఆపరేషన్లు, ట్యూబెక్టమీ ఆపరేషన్లు డాక్టర్ వి నరేష్ కుమార్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఆధ్వర్యంలో లాప్రోస్కోపీ ద్వారా చేయబడును. మొహంపై ప్రమాదకర గాయాలకు రొమ్ము గడ్డలు, కడుపులో గడ్డలు, చీము గడ్డలకు, శరీరంలోని ఏ ఇతర కణితులను శస్త్రచికిత్సల ద్వారా తొలగించబడును. సంప్రదించండి శ్రీ శ్రీనివాస సన్షైన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఫోర్ట్ రోడ్, వరంగల్. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9247104108. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో మహాకూటమి అభ్యర్థి గుండా మల్లేష్ గెలుపునకు కృషి చేస్తామని తాండూరు కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. తాండూరు ఐబీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మండల అధ్యక్షుడు ఈసా మహాకూటమి గెలిపే ధ్యేయంగా టీఆర్ఎస్ పార్టీ ఓటమే లక్ష్యంగా ప్రచారం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థి గుండా మల్లేష్ సిపిఐ నాయకులు మామిడాల రాజేశం మాట్లాడుతూ కేసీఆర్ 2014 ఎన్నికల్లో దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పాడు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని, ఇంటికొక ఉద్యోగం అని తెలిపారు. ఇవన్నీ చెప్పి ఏ ఒక్కటి చేయలేదని అబద్ధాల కోరు కేసీఆర్ అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించేందుకు సిపిఐ, టీడీపీ, కాంగ్రెస్, జనసమితి పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయని తెలిపారు. కొందరు డబ్బు బలంతో పార్టీలు మార్చి ప్రజల ముందుకు వస్తున్నారని, వాళ్ళు గెలిస్తే హైదరాబాద్లో ఉంటారు తప్ప ప్రజలకు అందుబాటులో ఉండరని తెలిపారు. మహాకూటమి అభ్యర్థిగా కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేను తాండూరు మండలంలో పుట్టి పెరిగాను కాబట్టి నేను ఇక్కడే ఉండి ప్రజలకు సేవ చేస్తా అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ కాంగ్రెస్ నాయకులు మామిడాల రాజేశం, పుల్గం వెంకటేష్, సంగీతారావు, కామని శ్రీనివాస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. తాండూరు మండలంలోని మహాకూటమికి సంబంధించినటువంటి భాగస్వామి పార్టీలు అయినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులతో సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోదరులు ఈసా గారు, సిపిఐ నాయకులు రాజేష్ గారు, ఇతర పెద్దలంతా కూడా ఇక్కడ ఉన్నారు. ఇవాళ మన రాష్ట్రంలో మహాకూటమి ఎందుకు ఏర్పడ్డది, ఎవరి కోసం ఏర్పడ్డది అనే దాని వల్ల అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. గతంలో గత శాసనసభ ఎన్నికల్లో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అనేక వాగ్దానాలు ప్రజలు చేసినాడు. దళితులకు 3 ఎకరాల భూమి, గిరిజనులకు 3 ఎకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి, ఇంటికి ఒక ఉద్యోగం, మరి అదే రకంగా డబుల్ బెడ్రూము. అల్లుడు బిడ్డ ఎక్కడ పడుకుంటారు, కొడుకు కోడలు ఎడ పడుకుంటుంది. డబుల్ బెడ్రూమ్ ఉంటే అటువర్ ఇటువర్ మధ్య బెడ్రూమ్లు ఉంటాం, కిచెన్ రూమ్, టాయిలెట్ రూమ్, బాత్రూమ్ అన్నీ ఉంటాయి. అన్ని తగిలినటువంటి పోస్టులే తీసుకుంటాయి. అందువల్ల ఈ నియోజకవర్గ ప్రజలకు, ఈ మండల ప్రజలు నాకు సుపరిచితులు. నేను ఇక్కడ పుట్టిన వాళ్ళే, ఇక్కడ పెరిగిన, ఇక్కడ రాజకీయాలలో ఎదిగిన, నేను చచ్చిపోడు కూడా ఇక్కడ చచ్చిపోదు తప్ప ఎక్కడో చచ్చిపోను. పొరపాటు ఆటపిల్లలు ఎక్కడ చచ్చినా నా శవదానం ఇక్కడ జరగదు తప్ప ఎక్కడ జరగదు అనే విషయం చెప్తాను. ఇవాళ మన పూటతో పార్టీ మార్చే వాళ్ళు ఇవాళ వస్తా ఉన్నారు. వినోద్ అని వస్తా ఉన్నాడు, వెంకటస్వామి గారు కొడుకు. ఆయన వెంకటస్వామి గారు ఎవరు, కాంగ్రెస్ లో కాకలు తీరిన నాయకుడు. కాంగ్రెస్ పార్టీ వెంకటస్వామి గుడిసెల వెంకటస్వామి పోయి బిర్లాల ఆస్తులతో సమానమైన
దళిత బిర్లా కుటుంబాలకు ఎదిగినటువంటి కుటుంబాలు ఇవాళ మన నియోజకవర్గంలోకి వస్తారు. వాళ్ళు ఎన్నో పార్టీలు మారుతారు, టీఆర్ఎస్ పోతారు. అదే రకంగా ఇప్పుడు ఏనుగుడు వేసుకుని ఏనుగు అంతమంది వస్తారు. ఆయన గెలిచిన ఆయన చేసేదే ఉండదు, ఓడిన ఆయన చేసేదే ఉన్నది. ఆ ఏనుగుని ఎక్కి కింద పడితే వాళ్ళ ఆ ఏనుగు కింద పాదాల కింద నలిగిపోతారు. పోషించినటువంటి ఏదైతే కోదండరామ్ అన్నాడు, అందరు ఏకం చేసిన కోదండరామ్ అన్నాడు, ఇవాళ ఆయన కేసీఆర్ ద్రోహం చేసినాడు. ఆయన ఇవాళ మాతో నిన్నాడు, మేమందరం కలిసి పనిచేస్తున్నాం. అందరు ప్రజలంతా మేధావులంతా విజ్ఞానవంతులైన ప్రజలు ఆలోచించి, కష్టజీవులు రైతులు కూలీలంతా కూడా ఆలోచించి మహాకూటమికి చేయూతని మహాకూటమి తరఫున ఫోన్ చేసి నన్ను మరొకసారి ఇది ఆఖరుగా నేను ఇప్పటికీ ఆఖరంగా నన్ను మరి మన నాకున్న ఫేస్ ఎంఏజీ వల్ల బలవంతంగా పార్టీ వాళ్ళు నాకు టికెట్ ఇచ్చారు. అన్ని పార్టీలు దాన్ని ఆమోదించినాయి. అన్ని పార్టీల తరఫున నిలబడేటువంటి నాకు ప్రజలు, నా సొంత మండలం, నా సొంత నియోజకవర్గం ఉండే ప్రజలు ఆశీర్వదించి అన్నగా తమ్ముడిగా అన్ని రకాల దీంతో ఆదరించి నన్ను ముందుకు తీసుకోవాలని కోరుతా ఉన్నా. తాండూరు మండలంలో మహాకూటమి అభ్యర్థికి బలపరుస్తూ తాండూరు కాంగ్రెస్ మండల అధ్యక్షునిగా కార్యకర్తలు అందరం మేము మహాకూటమి అభ్యర్థికి గట్టిగా పనిచేసి మహాకూటమి అభ్యర్థికి గెలిపించేటందుకు పూర్తి సహకారం చేస్తామని మహాకూటమి తరఫున కామ్రేడ్ గుండా మల్లేష్ గారిని కంకి గొడవలి గుర్తుకు ఓటేసి అందరం కాంగ్రెస్ కార్యకర్తలము తెలుగుదేశం జన సమితి అందరు కలిసి మహాకూటమి అభ్యర్థి గెలుపు సర్వ విధాలుగా ప్రయత్నం చేసి గెలుపు. ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గ మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి కామ్రేడ్ గుండా మల్లేష్ గారి గెలుపునకు తాండూరు మండలం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ జనసమితి పార్టీలు కూడా మల్లేష్ గారి గెలుపు కోసం కృషి చేస్తామనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అన్ని పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు. వాటికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తాండూరు మండల పార్టీ తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇదే స్ఫూర్తితో మహాకూటమి అభ్యర్థిని గెలిపించుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము అదే స్ఫూర్తితో ఈ మహాకూటమిలో కలిసి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న పార్టీని ఓటించడానికి కూడా కృషి చేస్తాం. మంచిర్యాల జిల్లాలో ఉన్నవాడికి పేదవాడికి మధ్య జరుగుతున్న ఎన్నికలే డిసెంబర్ 7 జరిగే ఎన్నికలని బెల్లంపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. నియోజకవర్గంలోని సోమగూడెం భరత్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లతో పాటు 200 కార్యకర్తలతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం చిన్నయ్య మాట్లాడుతూ, తాను పేద కుటుంబం నుంచి వచ్చానని 4 నియోజకవర్గంలో ఎన్నో సమస్యలను పరిష్కరించి అందుబాటులో ఉండి సేవ చేసిన నాకు మళ్లీ టికెట్ కేటాయించడం జరిగిందని తెలిపారు. నిన్నటి వరకు నా వద్ద ఉన్నవారు నమ్మించి మోసం చేశారని, నేడు 1,000 కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తి వస్తున్నాడని, అతడి మాటలు విని ఓట్లు వేస్తే గెలిచిన తర్వాత తను హైదరాబాద్లోనే ఉంటాడని తెలిపారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గెలిస్తేనే తెలంగాణ ఎంతో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు గమనించి మీ వాడిగా ఎప్పుడు అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటానని, ఈ పేదవాడిని గెలిపిస్తే గ్రామాలలో ఉండే శుంకరులాగా ప్రజలకు సేవ చేస్తానని, ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. అందుకు తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుభాష్ రావు, దామెర లక్ష్మణ్, మాడ గోపాల్, కుక్క రామచందర్, అడప పాపయ్య, బైరగోడి సిద్ధయ్య, జాడు శివ, ముత్యనారాయణ, ప్రమీలా గౌడ్, అచ్చ భాగ్యలక్ష్మి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మరి కాంగ్రెస్ జెండాను నేలకు కొట్టి ఈరోజు సోమగూడెం వార్డ్ మెంబర్స్ ఆధ్వర్యంలో సుమారుగా 200 మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు టీఆర్ఎస్ పార్టీలోకి రావడం వారికి స్వాగతం సుస్వాగతం చెప్తూ, 1,000 కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తి ఈ బెల్లంపల్లి నియోజకవర్గానికి రాబోతున్నాడు. నిన్నటి దాకా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, నిన్నటి దాకా నాతో పని తీసుకున్నారు, అన్ని విధాలా నాతో బాగుపడ్డారు, కానీ ఇవాళ నాకు వెన్నుపోటు పొడిచారు. నేను వాళ్ళని నమ్మిన, నేను వారిని నమ్మి ఇన్ని సంవత్సరాలు 4 నేను వారికి సేవ చేసిన, అన్ని విధాలా వారు ప్రభుత్వం నుంచి లావాదేవీలు తీసుకున్నారు, లాభపడ్డారు. ఇవాళ నాకు వెన్నుపోటు పొడిచి డబ్బులున్నాయని చెప్పేసి ఇవాళ వినోద్ వెంబడి పోవడం జరిగింది. వినోద్ గారికి వారి కుటుంబానికి ఈ బెల్లంపల్లితో ఏం పని? వారు చెన్నూరు నియోజకవర్గం, హైదరాబాద్ లో ఉంటారు. 50 వెంకటస్వామి గారు 50 మంత్రిగా ఉన్నారు. చెన్నూరులో 5 మంత్రిగా చేసిన వినోద్,
చెన్నూరు ను సర్వనాశనం చేసిండు. చెన్నూరులో ఇప్పటి వరకు కూడా చెన్నూరు నియోజకవర్గంలో నడవడానికి రోడ్లు లేవనే విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చెన్నూరు ప్రజలు తరిమి తరిమి 4 సార్లు పోటీ చేస్తే 3 సార్లు ఓడగొట్టిరు. నేను బెల్లంపల్లిలోనే ఉంటా. రాత్రైనా పగలైనా ఎప్పుడైనా ఏ సమయంలోనైనా మీకు కష్టం వస్తే నేను నా రెక్కలో ఉంచుకుంటా అని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నా కంటి రెప్పల్లాగా మిమ్మల్ని అందరినీ నేను కాపాడుకుంటా. నేను మీకు ఎప్పుడు కూడా ఒక సేవకుని లాగా, మీ అందరికి నేను ఒక సేవకునిలాగా, గ్రామంలో సుంకరోడు ఏ విధంగా మీకు సేవ చేస్తాడో అదే విధంగా నేను ప్రజలకు మీకు సేవ చేసుకుంటా. ఇవాళ ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ నుండి చాలా మందిని మేము జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. దాని విషయంగా మనం శాసనసభ్యుడు మన దుర్గం చిన్నన్న గారిని పిలవడం జరిగింది. ఎంపీపీ సుభాష్ అన్నను మండల అధ్యక్షుడు మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ మళ్ళీ భారీ ఎత్తున మెజార్టీ తెప్పించి మా చిన్నన్న గారిని గెలిపిస్తామని మేము ఒక కంకణం కట్టుకొని దీన్ని ఖచ్చితంగా చిన్నన్న గారిని భారీ మెజార్టీతో ఇంతకుముందు వచ్చిన మెజార్టీ కన్నా ఇప్పుడు ఎక్కువ మెజార్టీ తెప్పించి మరి ఊరూరు తిరిగి గల్లీ గల్లీ తిరిగి చిన్నన్న గారిని గెలిపించుకుంటామని మేము నమ్మకంతో ఉన్నాం. కాబట్టి ఈ ప్రోగ్రామ్ మేము సక్సెస్ చేయాలనుకుంటున్నాము. చిన్నన్న గారు గెలిస్తే మళ్ళీ మనకు మన ఎన్నెన్ని పనులు ఉన్నాయో అవన్నీ చేస్తాడని మన నమ్మకం కొద్ది మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రతి గల్లీకి లైట్లు కానీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి డ్రైనేజీలు కానీ ఏదైనా పెన్షన్స్ కానీ మన మహిళలకు ఏదైనా చేస్తానని హామీ ఇచ్చాడు, చేస్తాడు కూడా. మన చిన్నన్నను గెలిపించుకోవాలి ఖచ్చితంగా. మన సోమగూడెం ఒక్కోటి కూడా ఎవరికి పోకుండా మనం చూసుకునే బాధ్యత మనది. కాబట్టి మనం ఖచ్చితంగా చిన్నన్నను గెలిపించుకోవాలని నాది ఒక కోరిక. తప్పకుండా మిమ్మల్ని గెలిపించుకున్నాం సార్. చాలా నన్ను గెలవాలని మాకు నమ్మకం ఉంది. మేము ప్రతి దేవుణ్ణి మొక్కులు కూడా అదే మొక్కుతాను. ఒక్క బంధువుని కూడా పూజ చేస్తాను. మా పార్టీ గెలవాలి, మా చిన్నన్న గెలవాలి. మాకు మళ్ళీ పనులని చేసి పెడతాడు. మాకు సోమగూడెంలో మాకు చాలా పనులు ఉన్నాయి. ఆ పనులను చేయాలని మా కోరిక. జై తెలంగాణ. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గణపురం మండలం కుందయ్యపల్లి నుండి చెల్పూరు వరకు టీఆర్ఎస్ అభ్యర్థి సిరికొండ మల్సోనాచారి భారీ ర్యాలీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చెల్పూర్ ఐకేపీ వద్ద హమాలి సోదరులతో ముచ్చటించారు. అనంతరం 50 కేజీల వడ్ల బస్తాను స్వయంగా భుజాలపై మోస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. పలు వాడల్లో పర్యటించి మరోసారి తనను ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించారని కోరారు. ఈ సందర్భంగా మహిళలు కోలాటాలతో మంగళహారతులతో పూలమాలలతో ఆయనకి ఘనస్వాగతం పలికారు. పెద్దపల్లి జిల్లా మంతిని ముత్తారం గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ముత్తారం అభయంజనేయ స్వామి ఆలయంలో పూజారి సముద్రాల సంతోషచారి పిలుపు మేరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో శివలింగం ఓం స్వస్తిక్ బొమ్మలు ముగ్గులు వేసి వాటిలో ప్రమిదలు ఉంచి దీపోత్సవం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని 2వ గేట్లో బాబా సలీం పాషా ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులను ఉద్దేశించి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, మీ కాంట్రాక్ట్ కార్మికులు కార్మికులకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొందరు ఎవరు చేయనట్టుగా ఇతడే ఒక ఉద్యమం చేసినట్టు, ఈయన ఉద్యమమే చేస్తే తెలంగాణ వచ్చింది అన్నట్టుగా ప్రజలను మోసం చేస్తున్నాడు, ఇంకా ఉద్యమం పేరు మీద ఎందరినో బెదిరించి ఆస్తులు సంపాదించావు, ఇలా ఉద్యమం చేసిన వారు అందరూ ఎమ్మెల్యేలుగా ఎంపీగా కావాలనుకుంటే అసెంబ్లీ సరిపోదు, అలా అనుకుంటే అప్పుడు స్టేట్లో సెంటర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, అయినా ప్రజల కోరిక మేరకు ఉద్యమం చేసిన సోనియా గాంధీని మెప్పించి కోట్లాది తెలంగాణను ఇప్పించుకున్నాము, ఎప్పుడు ఓట్లాడిగే హక్కు మాకే ఉంది, కాంగ్రెస్ పార్టీని రామగుండం ప్రజలు గెలిపిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌశిక్ హరి, బాబా సలీం పాషా, కొలిపాక సుజాత, కాంగ్రెస్ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. నన్ను క్షమించండి, నాకు ఓట్లేసి గెలిపించారు కానీ నేనేం చేయలేకపోయినా నేను వాళ్ళకి సన్యాసం తీసుకుంటున్నాను. మళ్ళా తెల్లారి మళ్ళీ ఇప్పుడు ఎన్నికలకు వస్తుంది, మళ్ళీ అవకాశం ఏంటి సింగపూర్ చేస్తాను. సింగపూర్ చేస్తాడో ఆయన సింగపూర్ పోతాడో ఆ 7వ తారీఖున మీరు నిర్ణయించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇక ఇంకొక వ్యక్తి ఉద్యమం చేసినా చెప్తూ వస్తాడు, ఎన్నికల సమయంలోనే వస్తాడు. ఉద్యమం అందరం చేసినాం, తెలంగాణ వచ్చేసింది, సోనియమ్మ ఇచ్చేసింది. లాస్ట్ టైం ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే దాదాపుగా గెలిచే అవకాశం మీ అందరు కల్పించారు. అంతకుముందు చేస్తే డిపాజిట్ రాలే, మళ్ళా ఇప్పుడు వచ్చింది. అప్పుడు చచ్చిపోతా అనేది విషయం పట్టుకుని తిరిగితే ఓట్లు వేసారు. ఇప్పుడు మళ్ళీ వచ్చిండు, నా భార్య చచ్చిపోతుందని చెప్పి. అరే బాబు తమ్ముడు, నా కుటుంబంలో ఎవరికైనా అయితే నేను ఆమెను కాపాడడానికి ప్రయత్నం చేస్తా. ప్రజల్లో దింప
బతికే అవకాశాలు ఉన్నాయి, ఆ చెల్లెని కాపాడుకునే ప్రయత్నం చేయని చెప్తా ఉన్నా. ఇవాళ ఆయన అంటారు ఉద్యమం చేశారు, అందరం ఉద్యమం చేసినాం, అందరు కలిసి జైలుకు పోయారు, ఏ ఒక్కరు కూడా పోలేదు. జైలుకు పోయిన ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే ఎంపీ కావాలనుకుంటే ఇంకా 2-3 పార్లమెంట్ పెట్టాలి. ఈరోజు ఆయన ఉద్యమం చేసిన తర్వాత ప్రజల మధ్య ఉండి సమస్య గురించి పోట్లాడిన హరణ చెప్పింది. ఇప్పుడు ఎన్టీపీసీ కార్మికులకు సంబంధించిన అంశంలో ఇక్కడికి వచ్చి ఏమైనా దీక్షలు చేసినా, నెల రోజులు ఎమ్మడున్నావా, ఏదైనా పోరాటం చేయడానికి ప్రయత్నం చేసినావా, ముఖ్యమంత్రితో కలిసి ఉన్నావు, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నావు, కార్పొరేటర్గా ఉన్నావు, ఇలా 300 కోట్ల బడ్జెట్ వస్తే అభివృద్ధి మురికివాడలుగా ఉంటే ఎక్కడ అభివృద్ధి జరగపోతే అయింది కాపీ అని ఇప్పుడు ప్రశ్నించినారా? ఆయన డివిజన్ చేయలేదని చెప్తాను బాబా భాయ్. మరి ఇంకా వేరే విషయంలో నువ్వు ఎక్కడ ప్రయత్నం చేయగలుగుతావు? ఇలా మా నీళ్లు మాట్లాడాలి, ఎవరిపల్లి నీళ్లు తెలంగాణ మొత్తానికి పోతాయి, మా నీళ్లు వస్తలేవు, మా రైతులు నచ్చిపోతున్నారని ఎప్పుడో నాకు ముఖ్యమంత్రిని అడిగినావా? మా బీ స్టేషన్ 300 కోట్లు, అప్పుడు సీరాబాబు గారు, బాబాబాయ్ గారు, మా కాంగ్రెస్ నాయకులు బడిక రాణ గారు, గుమ్మడి కుమార్ స్వామి గారు, కుమార్ కౌశిక్ గారన్న 100 వేల మందితో ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి పోరాట తీసుకొస్తే ఇవాళ మీరు వచ్చిన తర్వాత దాన్ని ఎన్టీపీసీకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, సోలార్ పార్క్ పెడతా ఉన్నారు, రామగుండంని బొగ్గు వాళ్ళు వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వద్దు, మా పవర్ హౌస్ మాకు కావాలని ఎప్పుడైనా కొట్లాడినారా? ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దగా కార్పొరేట్ లెవెల్లో పెట్టాలని ఎప్పుడైనా కొట్లాడినావా? మెడికల్ డిగ్రీ కాలేజ్ కావాలని ఎప్పుడైనా కొట్లాడినావా? మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని భీమిని మండలం దుబ్బగూడెం గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిన్నయ్యను గ్రామస్తులు నిలదీశారు. ఈ 4.5 ఏళ్లు ఏం సాధించావని, ఏం అభివృద్ధి చేశారని మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నావంటూ నిలదీయడంతో అత్యంతరం లేక వెనుక తిరుగుతున్నారు. ఈ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఎటు ప్రచారానికి వెళ్లాలో తోచక తలలు పట్టుకుంటున్నారు. ఏ ఊరికి వెళ్లినా వ్యతిరేకత రావడంతో వాళ్ళ పరిస్థితి ఎక్కడ ప్రచారం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. గోదావరి కానీ మేడిపల్లి OCP4లోని రామగుండం నియోజకవర్గ మహాకూటమి అభ్యర్థి MS రాజ్ ఠాగూర్ కార్మికులను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ సింగరేణి కార్మికులను మాయమాటలు చెప్పి మోసం చేసిన ఈ కేసీఆర్ కు 7 డిసెంబర్ జరిగే ఎన్నికల్లో ఓట్లతో బుద్ధి చెప్పి గద్దెదించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహాకూటమి నాయకులు, కార్యకర్తలు మరియు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 4 సంవత్సరాల బిడ్డ సరైన అభివృద్ధి లేక మక్క సిక్కిపోతానని ఒక్కసారి కార్మిక సోదరులందరూ ఆలోచించాలి, దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. గతంలో మాదిరిగా సింగరేణి కార్మికుల పైన కేసీఆర్కి ఒక భయంకరమైన నమ్మకం ఉన్నది, చాలా చెడ్డ నమ్మకం. సింగరేణి ఎన్నికల్లో మంత్రులు వస్తే తరిమి కొట్టిరు, అలాంటి వాళ్ళను మా పక్షాలను లేవండి గెలిపించుకున్నాం. దానికి కారణం తినిపించినాం, తాగిపించినాం, లిఫ్ట్లు ఇచ్చినాం, మళ్ళీ ఇప్పుడు అదే పద్ధతిలో మా తెలంగాణలో సింగరేణి కార్మికుడు ఎట్లయితే మనకు వ్యతిరేకించి తలొక్కిండో వాళ్ళకంటే ఎక్కువ ఎవరుగా తెలంగాణ అందరూ కూడా అదే ఒక అభిప్రాయంతో ఈరోజు అదే బాటలో అదే ఆలోచన ముందుకు వస్తా ఉన్నారు. ఒక గడిల పాలన మార్పించే విధంగా ప్రజల మధ్యకి వస్తా ఉన్నారు. ఈరోజు మళ్ళీ అదే ఒక పద్ధతిలో ఎన్ని కనీ వినియర్ కంటే రైతులు డబ్బులు పంచుతూ, మద్యం పంచుతూ, దావతులు పెడుతూ, గిఫ్ట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉంటున్నారు. ఈ తెలంగాణను ఈరోజు ఉద్యమాల ద్వారా సాధుకున్న ఈ తెలంగాణను అదే ఉద్యమ స్ఫూర్తితో మనందరి జీవితాలను బొగ్గుమయం చేస్తున్న తెరాసప్పని దద్దరించడానికి అదే ఉద్యమ స్ఫూర్తితో నడుం కట్టాలని మీ అందరిని కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు ఇక్కడ 2 క్యాండిడేట్లు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని, ఒకరు డైరెక్ట్, ఒకరు ఇండైరెక్ట్, ఎవరు గెలిచినా టీఆర్ఎస్ పార్టీకి ఆ ప్రమాదం పొంచింది ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ఒక అంశం అడుగుతా ఉన్న ఈ శాసనసభ్యుడు 9 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, ఇదే ఫైన్ క్లెయిమ్ మైండ్కి వచ్చి అని చెప్పిండు. 9 సంవత్సరాలు అధికారం ఇచ్చారు మీరంతా, మీ అందరికీ రుణపడి ఉన్నా, మీకు దండం పెడుతున్నా, నాకు అభివృద్ధి శాత కాలేదు, రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను.
ఇంకా ఆయన గురించి మాట్లాడడం కూడా లేదు. ఇంకా అన్నాడు ఉద్యమం చేసిన అని చెప్తున్నాడు. ఉద్యమం ఆయన ఒక్కరే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చేసేది. ఆ రోజు ఉద్యమ నాయకులు ఉన్న వాళ్ళందరూ కలెక్షన్లు చేసేది. ఇక్కడ ఉన్నవాళ్ళు ఉద్యోగాలు మానేసి సకల జనం సమ్మె చేసి ఉద్యోగాలు మానేసి తెలంగాణ గురించి పోరాటం చేసేది. ఇక్కడ ఉన్న వాళ్ళు జైల్లోకి పోయారు. ఏ రోజు మరి ఎమ్మెల్యే కావాలని అడగలేదు ఇక్కడ సింగరేణి కావాలని కూడా. ఏ రోజు ఎవరు ఎంపీ కావాలని అడగలే, అర్హత లేదా? ఎవరికి జీవితాల్లో బాధలు లేవా? అందరికీ ఉన్నాయి. ఇన్ని రోజులు అదే ప్రభుత్వం నుండి కేసీఆర్ని ఎప్పుడన్నా ప్రశ్నించారా? ఇలా డిపెండెంట్ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? కార్యనిర్వాహకంలో పారదర్శకత ఎందుకు లేదు? మా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేదు? డబుల్ బెడ్రూమ్లు అన్నావు ఎక్కడున్నాయి? ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తున్నారు ఎందుకు చేయలేదు? బీఆర్ఎస్ తీసుకున్న పాత వాళ్ళని పర్మనెంట్ చేస్తున్నారు ఎందుకు చేయలేదు? ఎల్లంపల్లి నీళ్లు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలని ఎప్పుడన్నా అడిగిరా? పవర్ సౌజ్ను బంద్ చేయాలనుకుంటున్నారు, ఎన్టీపీసీకి ఇద్దామంటున్నారు, లేదు జెన్కోతో చేయాలి, వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఎప్పుడన్నా పోరాటం చేసిరా? డిస్మిస్ కార్యక్రమ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని మళ్ళీ ఉద్యోగాలని ఎప్పుడన్నా చెప్పిందా? అంటలేరు. మోసం. ఎందుకంటే టీఆర్ఎస్లో ఇద్దరిని ఇక్కడ వదిలిండ్రు. ఒకరు ఆయన మాటలు చెప్తూ ఇంకోరేమో టీఆర్ఎస్ పార్టీ ఎవరు గెలిచినా మనకు తెలుసు సోదరులారా, ఒక్క అంశం ఆలోచించాలి. ఈరోజు ప్రజా కూటమి పక్ష ఎప్పుడు ఎడమక మేము ఉన్నాం. ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్, ఏఐటీసీ, సిపిఐ పార్టీ, టీడీపీ పార్టీ, మోహన్ రామ్గారు పార్టీ ఇలా ఒక్కటే. దాంతో పాటు స్థానికంగా ఉన్న ఇతర రాజకీయాలు అందరూ ఒక్కటే. ఇలా ఒక్కటే మేము ముందుకు వస్తాము. మీ అందరూ పక్షాలు నిలబడడానికి, మీకు అండగా ఉండడానికి, ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నిరంతరం పోరాటం చేస్తున్నాం. మేము పోరాటం చేస్తాము, గర్వంగా చెప్తాం, ప్రభుత్వంపై పోరాటం చేస్తాము. ఈరోజు కూడా ఈ అండగా ఉండడానికి వచ్చిన ప్రజాకూటమి అభ్యర్థిగా నాకు అవకాశం వచ్చింది. నేను రామగుండం వాస్తవాన్ని మీ అందరికీ తెలుసు. ఒక కార్మికుడు కొడుతుంది ఈ ప్రాంతంలో చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. ఎవరికి అవసరం ఉన్నా ఏదైనా ఇబ్బంది ఉంటే తమ్ముడు అన్నా, అన్న అన్న, బిడ్డ అన్న, ఏ పనికైనా అర్ధరాత్రం వచ్చి పనిచేసే నెక్కిస్తున్నారు. ఇవాళ ప్రజాపక్షాన, ప్రజా కూటమి పక్షాన కాంగ్రెస్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన, గత 30 సంవత్సరాలుగా ప్రజాసేవ చేస్తూ ఉన్నా, 20 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఈ ప్రాంతంలో ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఈ ప్రాంతంలో అందరికీ అండగా ఉండడానికి ఈ ప్రాంతంలో సమస్యలు పరిష్కారం చేసి పోరాటం చేస్తున్నా, చట్టపరంగా మాట్లాడే అవకాశం కల్పించాల్సిన కోరుతున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వస్తా ఉంది, నేను మాట ఇస్తా ఉన్నా. సింగరేణి కార్మికుల్లో ఏ ప్రతి ఉన్నటువంటి సమస్యల పరిష్కారం ఖచ్చితంగా చేస్తామని, ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మిక సోదరులు, యువమిత్రులు ఉన్నారు ఇక్కడ, వారందరినీ కూడా కేసీఆర్ చెప్పిన మాటలు కాదు బ్రదర్, మీ సోదరుడుగా మతవంశీగా చెప్తున్నా, పర్మనెంట్ చేసి తీర్థం. పర్మనెంట్ కాకపోతే ఇబ్బంది వస్తే మీ అందరిని తీసుకొని, వేలాది మంది ఉన్నారు, మీ అందరిని తీసుకుపోయి నిజాయితీ ధైర్యం ఉంది అవసరం అనుకుంటే అసెంబ్లీలో గాంధీ బొమ్మ ముంగట మీ గురించి నేను ఆమరణ నిరాహార తీసుకొచ్చాను. కాంగ్రెస్ పార్టీ చేయిముత్తుకు ఓటేయాలని మీ అందరికీ కూడా కోరుతున్నాను. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన రష్ హాస్పిటల్ను జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్లోని డయాలసిస్ పరికరాలను పరిశీలించారు మరియు చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ హాస్పిటల్ సిబ్బంది మరి డాక్టర్స్ మదర్ తెరిసా భావంతో కలిగి ఉండాలని చెప్పారు. రోగులకు చికిత్సతో పాటు మనోధైర్యాన్ని అందించాలని హాస్పిటల్ యాజమాన్యానికి సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అత్యాధునిక పరికరాలతో గల హాస్పిటల్ను ప్రారంభించి సామాన్య ప్రజలకు అందుబాటులో డాక్టర్స్ ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ ఓరస్ యాజమాన్యం మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ మానవ సమాజానికి గత 6 నెలల క్రితం స్క్రీనింగ్ పోతూ ఈ మానవ సమాజానికి ఒక నిష్ఠుల సత్యాన్ని అందరూ అందించారు. అంటే శరీరం ఎంత సాగించకపోయినా మనసును సరైన నిష్ఠలు పెట్టగలిగితే అది ప్రేమతోటి సోదర భావంతో ధైర్యంతో సాగుతుంది. మనం ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తారని
మనం ఏదైతే ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నామో దాంతో నిద్ర మీద కూడా చాలా బాధపడుతున్నాం సార్. వాళ్ళ దగ్గర డైరెక్ట్ మళ్ళీ ప్రేమతో ట్రీట్మెంట్ చేయండి. మా సొంత తొమ్మిది సభ్యులు ఏర్పడి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి అపధర్మ మంత్రి ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కందుల సంధ్యారాణి మాట్లాడారు. వీరిద్దరి కలయిక కృష్ణార్జున కలయికలాగా ఉంది. ఆనాడు లోక కళ్యాణం కోసం కౌరవులను ఓడించడానికి కృష్ణార్జున యుద్ధం ఎంత ముఖ్యమో, సోమారపు సత్యనారాయణ ఓడించడానికి వీరి కలయిక అంత ముఖ్యమని ఈ కార్యక్రమంలో పెంట రాజేష్ మాట్లాడుతూ, మేమెప్పుడు విడిపోలేదు, విడిపోయినట్టు నటించాం, ఒకరి ఎదుగుదలకు ఇంకొకరు అడ్డు కావద్దని దూరంగా ఉన్నాము, నేను ఏ పార్టీలో ఉన్నా నా మద్దతు ఎప్పుడు చందర్జీ ఉండేది, ఒకప్పుడు దూరంగా ఉన్నా ఇప్పుడు కలిసిపోయిన చందర్ మీద ఈగ వాలిన సహించను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరకంటి చందర్ మాట్లాడుతూ, పెంట రాజేష్ తోడుగా ఇంతే బాగుండేది అని చాలా రోజుల నుండి మనసులో అనుకున్నది ఎప్పుడు తీరింది, చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరకంటి చందర్ అభిమానులు, కార్యకర్తలు, కందుల సంధ్యారాణి కార్యకర్తలు, పెంట రాజేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. వర్గానికి ఎవరైతే బాగుండదు, ఎవరికి మనము అండగా ఉండాలని ప్రజలందరూ కూడా ఇట్లా ఒక ఉద్యమకారుడైతే మనకు న్యాయం చేస్తాడు, మాలో ఒకడిగా ఉంటాడు, మాకు అందుబాటులో ఉంటాడు, మాకు సేవ చేసుకుంటూ ఉంటాడు అని నమ్మి ఈరోజు ప్రజలంతా కూడా ఒక్కదాటిపైకి వచ్చి ఇలా ఒక సింహం గుర్తు మీద ఓటు చేస్తున్న సందర్భంగా మీరందరూ కూడా ఆచరించుకుంటూ ఈ యొక్క ఎన్నికల ప్రచార కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు. మీరంతా ఇందులో పాల్పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జీవితం ఉన్నంత వరకు కూడా తప్పకుండా రుణపడి ఉంటాను. వాళ్ళందరికీ కూడా తెలుసు, అంటే నేను నాకు సంబంధించిన ప్రయత్నాలను, నాకు సంబంధించిన రాజకీయ భవిష్యత్తును, నాకు సంబంధించిన పార్టీలో నాకు అవకాశాలను వెతుక్కునే తప్ప ఎక్కడ కూడా ఏ పనులు కూడా నేను చంద్ర గురించి కానీ ఇంకా ఏ వ్యక్తి గురించి కానీ నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు. అయితే ఈ మధ్య కాలంలో మళ్ళీ జరిగిన సందర్భంలో అన్నాను ఒక మానవతావాదివి, ఎందుకు నువ్వు వాళ్లకు దూరంగా ఉన్నావు,
మనం వెంటనే నువ్వు మీ చెల్లెని చూడాలి అనే ఉద్దేశంతో నేను మా మిత్రులు ఎవరైతే ఇప్పుడు చెప్పిన పేరు గల మిత్రులు అందరం కలిసి హైదరాబాద్ పోయింది. వాస్తవంగా నేను కొన్ని విషయాలలో, ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఇద్దరు ముందు కూడా వాళ్ళ సంవత్సరాన్ని చెప్పింది, నేను ముందరి ముందు చెప్తానని ఇద్దరు ఒక్కటే. ఏదైతే ఈ ఇద్దరు ఒక్కటే అనే దాన్ని వాస్తవంగా ఎవరికైనా కనిపించినా అది నా పార్టీలో కానీ నా భవిష్యత్తు కానీ కొద్దిగా ఇబ్బంది ఉండాలన్న ఒక ఉద్దేశంతో నేను కొంచెం మొండిగా కొద్దిగా దూరంగా, అంటే ఏదైతే పార్టీలో ఉన్నదో ఆ పార్టీకి చిన్నశుద్ధిగా క్రమశిక్షణగా ఉండాలన్న ఉద్దేశంతో నేను వాళ్ళకు కనీసం ఆమె ఆరోగ్యం విద్యా మంచిగా లేకుండా కూడా నేను పలకరించలేకపోయాను. కానీ అక్కడికి పోయిన తర్వాత మా చెల్లె నన్ను అడిగిన, అన్న ఎందుకు రాలేదు, నన్ను ఎందుకు చూడలేదు అన్న, నేను నీకేం తప్పు చేసిన, బామ్మని నీ చేతుల్లో పెడుతున్నా, మా బావను నన్ను ఎమ్మెల్యేగా చూపించాను, నాకు ఇంకొక మాట కూడా ఏం కాలేదు, నా భవిష్యత్తు ఏంది, నా పార్టీ ఏంది, నా కథ ఏంది, రేపు నేను ఏం కావాలి, నాకేంది అనేది అక్కడే వదిలేసిన అదే హాస్పిటల్లో అదే నాకు తెలియదు. నాకు సంబంధించిన విషయాలన్నీ పక్కకు పెట్టి నేను మీ అందరి ముందు ప్రమాణ పూర్వకంగా చెప్తున్నా, నేను ఏ వ్యక్తికి కూడా, దయచేసి చిత్తర వెంట ఉన్న వ్యక్తులకు కూడా చెప్తున్నా, ఏ వ్యక్తికి అడ్డం కాదు, దయచేసి నా మిత్ర ధర్మాన్ని చిన్ననాటి నుంచి మేము నాకు వాడు వాడికి నేనుగా ఉన్న ఆ ధర్మాన్ని మాత్రమే కొనసాగించాలని, మా మిత్రులు ఏదైతే మా ఫ్రెండ్షిప్ ఉన్నదో మేము చెప్పినట్టు భావబామ్మతులుగా కూడా మేము కాదు, భావబామ్మతులుగా కూడా మేము ఏ రోజు ఫీల్ కాము, మేము మిత్రులము ప్రాణ మిత్రులము అలాగే ఉంటామనేది ఈ సందర్భంగా మీ అందరికీ గమనించాలి. ఎందుకంటే చాలా విషయాల్లో ఇక చంద్రబాబు రాజేష్ వస్తే ఇక అక్కడ ఉన్నది అనేది ఏదైతే ఆలోచన ఉందో దయచేసి మీరు అవన్నీ ఏ రకంగా కూడా జరిగి చేయలేకుండి నేను ఎవరికి అడ్డం కాదు, నేను మా చంద్ర కోసం మాత్రమే వస్తున్నా, ఈ ఎలక్షన్ అయిన తర్వాత నేను ఎక్కడ ఉన్నానే అక్కడ ఉంటానని మాత్రం మీకు తెలియజేస్తున్నాను. ఇంకా చాలా ఆలస్యమైంది అన్నాడు వాళ్ళందరికీ కమర్తానని చెప్తున్నా, నేను వచ్చిన ఈగల వాళ్ళని ఒక్కటంటే వంద అంట, ఒక్కటంటే వంద అంట, ఎదురొస్తే తరిమి కొడతా కబర్ సార్. మీ పని మీరు చేసుకోండి, మీరేం చేసిండ్రో మీరు చెప్పుకోండి, మీరేం చేస్తారో చెప్పుకోండి, మేము ఏం చేస్తామో మేం చెప్తామే మా రామగుండం ప్రజలకు మూసుకోండి, లేకపోతే తరిమి కొడతాం. ఈగ కూడా వాళ్ళనియా చెప్తున్నా, ఈగ కూడా వాళ్ళనియా కబర్దార్, ఈ రోజు నుంచి ఎవడు నోరు తెరిచినా తరిమి కొడతాం, మేము మీ జోలికి రాం, మీరు మా జోలికి రాగండి, మా మంచితనానికి మమ్మల్ని వదిలేయండి, మా దారిన మమ్మల్ని నడవనీయండి. ఈ రామగుండం ప్రజలు దేవుళ్ళు, చరిత్రకారులు, చరిత్ర అంటే రామగుండం ప్రజలే, ఇంకెవరితో సాధ్యం కాదు. నేను నిన్న ఒక దగ్గరికి పోయినప్పుడు మా సాయిరాంకు జ్వరం వచ్చింది, వాళ్ళ ఇంటికి పోయినా పరామర్శించడానికి నిత్యం నా వెంబడి ఉంటాడు ఆయన 24 గంటలు. వాళ్ళ ఇంటి పోగట ఒక పెద్ద మనిషి ఉన్నాడు, అయ్యా నేను వాళ్ళ ఇంట్లో పోయే ముందు ఆ ముసలాయన అడిగిన, ఏం సంగతి ఎట్లున్నది ఎలక్షన్లు నడుపుతున్నాయి కదా అంటాడు, ఏం లేదు అంత చందరే అంటాడు. వాళ్ళకి వాడ చందరే అంటే నేను ఎవరు ఆయన తెలియదు వాస్తవాన్ని. నేను మా సాయిరాం దగ్గరికి పోతానే మేము నిన్నటిదాకా ఇంకో కంపెనీకి తిరిగినాం, అవునా కాదు?
అయితే మరి చంద్రుడు అంటాను, మరి నీకు ఆశ ఎట్లా వస్తుంది అని నేను అన్నా. అది ఈడొచ్చిన వస్తుంది, ఆడొచ్చిన వస్తుంది, మా చంద్రుడు అయితే రావాలి అని. అంటే ఒక పెద్ద మనిషిలో కూడా ఒక మంచి విశ్వాసం ఉంది, చంద్రుడు అంటే ఒక మంచి తనం ఉంది. తప్పు చేస్తే మేమే చంద్రుని శిక్షిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భూపాల్పల్లి జిల్లా తిరుమలగిరి గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీభూగులోని వెంకన్న స్వామి జాతర. కొమరంభీం జిల్లా గ్రోలెడి గ్రామంలో భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయిబాబా 93వ జన్మదిన వేడుకలు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో పలు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సురేందర్ విస్తృత ప్రచారం. సిద్దిపేట జిల్లా నర్మేట గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇంటింటా ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు మద్దతుగా కమాన్పూర్ గౌడ సంఘం కాంగ్రెస్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసు.